మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలోని పలు తాండాలలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ రామరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రచిత, రామయ్యంపేట ఎస్హెచ్ఓ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తాండాలలో గుడుంబ తయారీ, గంజాయి లాంటి మత్తు పదార్థాలు తరలించకుండా ఉండేందుకు తనిఖీలు చేపట్టినట్లు సిఐ రామరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అన్ని తాండాలలో ఉదయం నుంచే తనిఖీలు చేపట్టామని, ఎలాంటి మత్తు పదార్థాలు లభించలేదని ఆయన తెలిపారు. గుడుంబ తయారీ, గంజాయి లాంటి మత్తు పదార్థాలు నిల్వ ఉంచుకోకుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎక్సైజ్ ఎస్ఐ విజయ సిద్ధార్థతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. నాటి సారా మొత్తము బంద్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మరల తండాలలో ఏదైనా నాటి సారా తయారు చేయడానికి ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారులు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీము, జిల్లా మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీము మరియు రామాయంపేట స్టేషన్ టీం మూడు టీములు కలిసి తండాలలో రైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మూడు నాలుగు తండాల్లో మేము రైడ్ చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎటువంటి నాటుసారా లభించలేదు. మేము ప్రజలందరికీ అదే తెలియజేస్తున్నాము, నాటుసారా లేకుండా ఎలాగైతే సంతోషంగా జీవిస్తున్నారో అలాంటి జీవితాన్నే నాటుసారా దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ అలాంటి జీవితాన్నే సంతోషమైన జీవితాన్ని గడపాలని మీ అందరికీ తెలియజేయడానికి వచ్చాము. అట్లే ఇప్పుడు నాటుసారా బంద్ అయిన తర్వాత గాంజా వైపు, గంజాయి వైపు కూడా ప్రజలు దృష్టి మరల్చిర్రు. అయితే ఆ గాంజాయి వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు మన యువత నాశనం కావడం జరుగుతుంది. కాబట్టి ఆ గాంజాయి కూడా ఏదన్నా ఉంటే ఇక్కడ మా డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇస్తే మేము అటువంటిది దాని మీద దాడులు జరిపి నాశనం చేస్తాము. ఆ సమాచారం ఇచ్చిన వారి పేర్లు కూడా